పత్తి పంట, అరటి తోట, అరటి తోట, మొక్కజొన్న. బెరడు దేనికి యూజ్ కాదు, బెరడు దేనికి యూజ్ కాదు. ఇది ఆల్రెడీ మన టైట్ కచ్చిందంటే మాకు నరకడే ఇది, కింద తీసేస్తాం. ఆడ కాడను కొడతాం, మీది కాడను. సో ఇక్కడికి వీడికి కొడతాం, ఇది వీడికి తీసేస్తాం. ఎందుకంటే ఇది తీసేయడం వల్ల భూమిలో పోషకాలు అనేది గింజదు అన్నట్టు. ఇది ఉంటాంటే మళ్ళా కాడం కొట్టిన తర్వాత బట్టికనే ఉంటుంది కాబట్టి తీసేస్తాం అన్నట్టు భూమిలో బలం. సో ఇది మొత్తం చెట్లు అంటే అరటి తోట, తోట చెట్లు కాదు తోట అంటారు కదా, తోట అంటే దాదాపు ఎన్ని చెట్లు ఉంటాయి ఇక్కడ మొత్తం? ఇవి తోట 2000 చెట్లు. ఇవి ఇవి 2000 చెట్లు ఉంటాయి. 2000 చెట్లు ఉంటాయి. 2000 కాకపోతే దీనికి బాగా దృష్టి పెడతారు. దీనికి అన్నిటికంటే దీనికి ఎక్కువ ఖర్చు వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ, అన్ని పంటల కంటే. అంటే ఇది భూమి, ఏం భూమి ఇది? ఇది నల్లరేగడి. నల్లరేగడి ఓన్లీ అరటి తోటకున్న మిర్చికి బాగా ఖర్చు. చెప్తా చెప్తురా అన్న. ఇది అరటి తోట కదా? ఇది అరటి తోట. ఇది సో అంటే అరటి తోట అంటే ఎట్లా, దీనికి విత్తనం ఉంటుందా ఎట్లా? ఇది విత్తనం ఉండదు. ఇది ఆల్రెడీ ఇది మన నర్సర్ లెక్క. ఇది మన మన హార్టికల్చర్ మొక్క అంటారు దీన్ని. తీసుకొచ్చి మన హైదరాబాద్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఇవి ఆల్రెడీ ఆడ ట్రేలల్ల మొక్కలు వాడు పెంచుతారన్నట్టు వాళ్ళు. అవి తీసుకొచ్చి మేము నాటుకుంటాం. అంటే ఇది పంట అంటే దీనికి ఏమన్నా ఎరువులు వాడతారా? దీనికి కింద మన పశువుల ఎరువు వస్తాం. ఇది కొంచెం సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు మినిమం ఒక. రసాయన ఎరువులు యూజ్ చేయరా? రసాయన ఎరువులు తక్కువ అన్నట్టు దీనికి. సేంద్రియ ఎరువులు అంటే మనకి ఇదే పశువుల పెంట మినిమం ఒక 4 ట్రాక్టర్ పోసిన వీళ్ళ ఒక ఎకరంలో పోసి దీన్ని మొక్క నాటుకున్నాం. ఇక దాని తర్వాత మొక్క నాటిన తర్వాత ఇక మళ్ళా మన రసాయన ఎరువులు ఇక 2 దఫాలు ఒకసారి డిఏపీను మన యూరియా పొటాష్ కలిపి ఒకసారి వేసాం. 2 దఫాలు వేసాం. మళ్ళా మొన్న ఒక దఫా కూడా మళ్ళా ఇలా అన్ని రకాలు ఉంటాయి అన్నట్టు మన పిండి. మన 28-0 అని ఉంటుంది. మళ్ళా మన ఈ 20-20 మన 13 అని ఉంటాయి. అన్ని రకాలు 3-16 అని ఉంటాయి, 3-17 అని ఉంటాయి. వాటిని బట్టి పోసుకుంటాం తాపుకో తాప అన్నట్టు అట్లా. అంటే ఇది అంటే సంవత్సరం పంట అనేది? ఇది సంవత్సరం పంట. ఇది సంవత్సరం వరకు ఎప్పటికీ మనకు అరటి కాయలు కాస్తూనే ఉంటాయా? ఇది ఫస్ట్ ఎట్లా కాయలు ఎట్లా ఉంటాయి? ఫస్ట్ ఇది మన ఇప్పుడు ఇది పుట్ట దశలో ఉన్నది. పుట్ట దశల నుంచి వెళ్ళి ఆల్రెడీ గెలలు బయటకు వెళ్ళినావు ఉపడతానే. గెలలు అంటారు వీటిని? గెలలు అంటారు. ఇగో ఇది మొక్క దశ. దీని ద్వారా ఇది ఇది ఇట్లా వెళ్తాయి. ఇది పుట్ట దశల నుంచి వెళ్ళి మొగ్గ బయటకు వస్తుంది. వచ్చేది ఆల్రెడీ ఇట్లా అస్తాలు లెక్క కిందికి వస్తుంది. అట్లా అవుపడుతుంది. ఇట్లా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది. ఓకే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మొత్తం అయితే పొట్ట దశలో ఉన్నది ఆల్రెడీ గెలలో ఇడిచింది. ఇవి గెలలే కదా? అవి గెలలే. ఇది కనబడుతుంది ఇది కదా? అది గెలే, అది గెలే, అదే అది కాదని ముంగటి అవి కూడా ఆల్రెడీ 50% వెళ్ళే ఇల్ల వందర. ఇంకా 50% ఇంకా
మినిమం ఒక 20-25 రోజుల వరకు మొత్తం ఆల్రెడీ వెళ్తుంది ఇది. వెళ్ళిన తర్వాత 3 నెలలకు ఇది టైట్ కి వస్తుంది. టైట్ కి వచ్చిన తర్వాత దీన్ని బట్టి మేము కొట్టుకొని మార్కెట్ కి యూజ్ చేసుకుంటాం. అంటే ఈ సంవత్సరం పంట, ఈ సంవత్సరం పంట ఇది. అంటే ఇది ఎన్ని ఎంత విస్తీర్ణంలో ఉంటుంది? ఇది ఎకరన్నర విస్తీర్ణం. ఎకరన్నర ఎకరన్నరలో ఇది మినిమం మన 2000 మొక్క నాటినాం. ఇప్పుడు దీని ఇప్పుడు ఓన్లీ మన అరటి పండ్లే కాకుండా ఇంకేమన్నా యూజ్ ఉంటుందా? ఇక దీంతో ఏమి యూజ్ ఉండదు, ఓన్లీ పండ్లే ఇది. ఇప్పుడు ఈ కాడలతో ఏమైనా యూజ్? కాడలతో ఏమి యూజ్ ఉండదు, ఓన్లీ అరటాకులు మాత్రం యూజ్ అవుతాయి. అరటాకులు ఏదన్నా మన ఏదన్నా పండుగలప్పుడు, పండుగలప్పుడు ఏదన్నా మన ఈ ఇదే మన దేవుళ్ళ కాడ గిట్లా కోసుకొని పోతారు ఆకులు అవసరం అనుకుంటే అట్లా. ఇవేంటి స్ప్రింక్లర్? ఇవి ఇవి డ్రిప్ లైన్. ఈ లైన్లు దీని ద్వారా మనం వాటర్ యూజ్ చేసే, అంటే వాటర్ దీనికి డైరెక్ట్ పోతుందా? దీనికి పొక్కల ద్వారా ఈడ చుక్కలు పడతా, అంటే ఆ పైప్ లైన్ ద్వారా, తెల్ల పైపుల ద్వారా. ఫస్ట్ ఈ పైప్ ఉంది కదా, ఇప్పుడు ఈ పైప్ కు అంటే రంధ్రాలు ఉంటాయా? అదే రంధ్రాలు అనేవి వీటికి చిమ్ముతాయా? వీటికి చిమ్ముతాయి అన్నట్టు. ఇట్లా మన చుక్కలు చుక్కలు కింద పడతాయి ఇక్కడ ఈ రంధ్రం. అదే ఇది రంధ్రమా? ఈ రంధ్రం ఇక్కడ నుంచి ఇలా ఈడ పడతా ఉంటది అన్నట్టు. దానికి స్ప్రెడ్ అవుతుంది. మేము ఇచ్చినప్పుడల్లా మినిమం ఒక 6-7 గంటలు ఇస్తాం. ఇచ్చిందంటే మొత్తం పెద్ద పైపు కనెక్ట్ చేస్తారా? పెద్ద పైపు కనెక్షన్ అక్కడ ఒకసారి పెద్ద పైపు చూపిస్తాం. ఇది పెద్ద పైపు. ఈ పెద్ద పైప్ కు ఇలా ఇచ్చుకుంటాం. ఇది పెద్ద పైపు. ఈ పైపు ఇవి స్ప్రింక్లర్లా? ఇవి డ్రిప్ పైపులు అంటారు. డ్రిప్ పైపులు, డ్రిప్ పైపులు పెద్ద ఒక్కదాని ద్వారానే అన్నిటికి పోతాయి. అన్నిటికి ఇట్లా ఇటు ఎక్కడ వరకు ఉంది? అక్కడ వరకు ఉందా? లాస్ట్ కోసం వరకు అక్కడ వరకు ఉంది. ప్రతి ఒక్క సాలుకు ఒకటి. ఇప్పుడు అంటే పొలానికి ఇది ఒక్కటే పైపు? ఇక సన్న సన్న పైపులు ఇవన్నీ చుట్టాలు కొనకాచుకుంటాం అన్నట్టు. ఇవి ఆల్రెడీ ఒక చుట్ట ఇట్లా 3 లెంత్లకు వస్తాయి, 3 లైన్లకు. అంటే మినిమం ఒక 10 చుట్టాలు వచ్చినాయి అన్నట్టు. ఇవి నల్లయి. అంటే ఎంత అవుతుంది ఇది కాస్ట్? ఇది 20,000 అయితే. 20,000 సన్న పైపులకే? ఈ నల్ల పైపుల, నల్ల పైపులకి 20,000 అయితే. 20,000 అయితే. అంటే ఇప్పుడు మనం మొత్తం ఖర్చు ఎంత వస్తుంది దీనికి? దీనికి మినిమం ఇది అంతా ఇక మనకి కౌలు భూమి కాబట్టి మినిమం 2 లాక్స్ దాకా పెట్టుబడి అవుతుంది. అంటే వేరే వాళ్ళు మీరు పండిస్తారు? పండిస్తాం. వాళ్ళకి ఏమైనా ఇస్తారా మీరు? ఇక వాళ్ళకు సంవత్సరానికి ఇప్పుడు దీనికి 3-20,000 ఇస్తాం. వాళ్ళకి ఆల్రెడీ ముట్టినాయి మొత్తం. 20,000 అట్లా ముట్టినాయి, మళ్ళా వాళ్ళకు రైతు బంధు పడుతుంది. ఇవన్నీ వాళ్ళకే, మాకు మా కౌలు రైతులకు ఏం లేదు. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటలేదు కౌలు రైతులకు. ఇటు మళ్ళా రుణమాఫీ ఫ్రీ వాళ్ళకు, ఇవన్నీ వాళ్ళకే వర్తిస్తాయి, కౌలు రైతులకు ఏం లేదు. ఇప్పుడు అరటి పండ్లు ఇవి అమ్ముతారు కదా, సో అమ్మితే ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తారా లేకుంటే మీకేనా? పండ్లే మాకే, మీరే తీసుకుంటారు. మీరే తీసుకుంటారు వాళ్ళకి ఎందుకు ఇస్తాం పండిన పంట? అంటే వాళ్ళు ఏమైనా పెట్టుబడి పెడతారా? ఎవరు ఏం లేదు, ఓన్లీ వాళ్ళకి 20, వాళ్ళు భూమి ఇస్తారు మనకు. వాళ్ళకు ఉగాది 2 ఉగాది లెక్క ఉంటుంది మాకు సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు సమ్మర్ లో ఎండాకాలం రాగానే, ఉగాది రాగానే మాకు భూమి అయినా ఫోన్ చేస్తారు, మళ్ళా నువ్వు పడతావా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలన్నా అని. అంటే సరే మేమే పడతాం సార్ అని. అంటే మరి నా భూమికి గత 2 ఏళ్ళు 1 సంవత్సరం 16,000, 1 సంవత్సరం 18,000, 1 సంవత్సరం 20,000. వాళ్ళు సంవత్సరానికి 2,000 పెంచుకుంటూనే పోతా ఉంటారు. మాకు ఇష్టం అయితే పడతాం, ఇష్టం కాకపోతే ఇచ్చి పెడతాం ఒకట్లా. ఇప్పుడు అంటే ఇప్పుడు సంవత్సరం పంట ఇది, సంవత్సరం మొత్తం పండిస్తారు. అంటే సంవత్సరానికి మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు ఎంత ఇస్తారు సంవత్సరానికి? సంవత్సరానికి కదా 20,000 ఇస్తారు. ఇక మిగతాదంతా ఖర్చులంతా మనే, ఇక ఖర్చులంతా మేమే భరించుకోవాలి. ఇప్పుడు మినిమం 2 లక్షల పెట్టుబడి అవుతుంది. ఈ 2 లక్షలు మాకు పంట చేతికొచ్చేదాకా కూడా నమ్మకం ఉండదు. ఎందుకంటే ఈ గాలి ద్వారాలకు మొత్తం ఈ నేలపాలు అయిందనుకో ఒక్క గెలక్కెర్ర రాదు, మొత్తం పంట మొత్తం నాశనం అయిపోతుంది. నిరుడు గిట్లనే మొత్తం నాశనం అయిపోయి ఏం పెట్టుబడి గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్? గవర్నమెంట్ నుంచి ఇది వరకు ఒకసారి పోయిన ఎండాకాలంలో
అరటి తోటలు అన్ని పడ్డాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు వచ్చి ఏవో మేడంకింత రాసుకపోయింది కానీ ఏం స్పందించాలి, మాకు పని లేదు. ఆల్రెడీ మన మక్క పేరాలు రాసుకపోయిండ్లు, ఇటు అరటి తోటలు రాసుకపోయిండ్లు, ఇటు మిర్చి తోటలు రాసుకపోయిండ్లు, ఏం మాత్రం మాకు స్పందన లేదు, మాకు పైసలు రాలేదు మాకు గవర్నమెంట్ ఇచ్చాలి ఏం. వర్షాకాలం అంతా మాత్రం ఇప్పుడు వర్షాలు కొడితే మాత్రమే పంటకు ఇబ్బంది కొంచెం. పంటకు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు అయితే ఏం ఇబ్బంది కాలేదు. ఇప్పుడు ఇది పొట్ట దశలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏం కాదు మన. ఇప్పుడు ఇది మినిమం ఇంకా 3 నెలలు అవుతుంది ఇది గెలా వచ్చి మనం కొట్టే వరకు. అంటే అప్పటి వరకు మాకు వాతావరణం అనుకూలం ఇస్తే మాకు పంట చేతికి వస్తుంది. మా పడితే మాత్రం ఇది అక్కడ రాదు పంట. అంటే ఇప్పుడు 3 కాలాల పాటు 3 సార్లు మనకు అరటి ఇస్తుంది. అరటి ఇది ఇప్పుడు 3 కాలాల పాటు అరటి గెలలు ఇస్తుంది. గెలలు అంటే ఇది ఆల్రెడీ పెట్టిన తర్వాత మనం 6 నెలలు 7 నెలల వరకు ఇట్లా పొట్ట దశకు వస్తుంది అన్నట్టు. ఇది పొట్ట దశ అట్లా. ఇప్పుడు ఎన్ని దశలు ఉంటాయి మొత్తం దీనికి? దీనికి ఇది అయిపోయిందంటే ఇది మొదటి దశ. పొట్ట దశ ఇది, ఇది మొదటి దశ. ఇది వచ్చిందంటే ఈ కథం ఇది గెల మీద ఈ 3 నెలలు టైట్ కి వస్తుంది ఇట్లా. టైట్ కి వచ్చిన తర్వాత ఈ టైట్ కి వచ్చిన గెలలు ఆల్రెడీ ఇట్లా చీరక లెక్క వాడతాంటే మేము గెల కొట్టి మార్కెట్ కు పంపుతాం. మళ్ళీ అయ్యా టైట్ కి వచ్చింది కొట్టాలి ఇది పండ్ కచ్చి. మార్కెట్ లో ఎంత తీసుకుంటారు? ఇది మన టన్నుల లెక్క కేజీలు, టన్నుల లెక్క కేజీలు లెక్క ఉంటాయి. కిలోకి 10 మన కిలోకి 10 రూపాయలు గాని, ఇప్పుడు టన్నుకు 10,000 12,000 ఇలా పోతుంది అన్నట్టు. 10 క్వింటాళ్లకు 12,000 15,000 మార్కెట్ ధర అన్నట్టు. ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారంగా వాళ్ళు మాకు కట్టిస్తారు. మేము ఆల్రెడీ కొట్టి పంపుతాం అన్నట్టు. మన అట్లా దళారులు కూడా అట్లా కూడా బతుకుతాను వాళ్ళు. రైతు రేట్లు ఎక్కువ ఉన్నాయి. డజన్కు 60-70 రూపాయలు వాళ్ళు అమ్ముకున్నాడు కానీ రైతు మీద నష్టం చేశాడు. అట్లా రైతు అమ్ముతే ఏం బయట అమ్ముకుంటే మనకి ఎక్కువ వస్తుంది. ఎక్కువ రైతుకు మాత్రం ఏం లేదు. పండించిన దానికి మాకు ఏం లేదు. అట్లా ఏందంటే మేము పండు అమ్ముకోలేము ఇదంతా. మార్కెట్ కి అయితే అన్నట్టుగా మాకు టన్ను లెక్క కట్టిస్తారు. అట్లా కష్టపడతాం కానీ ప్రతి ఫలితం లేదు మాకు కష్టపడతాం కానీ. మీరు మన 4-5 దఫాల కాబట్టి దానికి పట్టి పోసుకుంటాం అన్నట్టు. తింటాను వాళ్ళం తింటాను. ఇప్పుడు ఒకటైందా? ఇప్పుడు తింటాను కాబట్టి తింటాను వాళ్ళు.